ఓట్లేసేటప్పుడు కూడా మీరు దయచేసి కులాలుగా విడిపోకండి, మనుషులుగా ఉండిపోండి. దయచేసి నా అదొక్కడే కోరుకుంటాను. నేను నిలబడతాను మీకు. చాలా మంది నా అభిమానులు కూడా మీ కులం కాదంటారు. అదే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు నేను. నా కులం వేరు, మీకు కులం వేరని నేను అనుకుంటానా? అదా మీరు నన్ను అర్థం చేసుకుంది. సీఎం కావాలని 5 లక్షల మంది దేవుడు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడని కాదండి, మేము పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే పాదయాత్ర చేస్తున్నాం. ఈ భక్తులందరూ మాకు దేవుడు భక్తి వద్దు, దేవుడు ఇస్తాడు ఎవడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే మాకు తగిన న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. మా దేవుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తాడని తన ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయడానికి కష్టం గెలుస్తాడు. మాకు ఈసారి నమ్మకం పబ్లిక్ మీద, మా అవసరం కూడా మా సార్కి అవసరం పడదు, తిరిగే అవసరం లేదు. మా సారు మంచి చెడ్డ, మా సారు పబ్లిక్కి సొంతం డబ్బులు రైతులకు, కౌలు రైతులకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఆయన సొంత కష్టానికి. ఈసారి మా గబ్బర్ సింగ్ టీం కూడా అవసరం పడది, ఆయన కూడా మా గబ్బర్ సింగ్ టీం. మా దేవునికి ఎల్లకాలం మా కట్టె కాల దాకా మేము మా సారింబడి ఉంటాము. మా సార్ కోసము పోయినసారి ఎలా డోర్కు తిరిగామో, మా సార్కు ఏమేమి పథకాలు పెట్టాడో 100% డోర్కి వెళ్ళి మా సార్ కోసం ఇంకా మంచిగా చెప్పి మేము అందరి ఓటల్ని మా జన సైనికునికి వయ్యమని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. పవన్ కళ్యాణ్ నిత్యం విమర్శించే నాయకులకు ఎటువంటి కౌంటర్ అవుతున్నారు? అసలు మేము కాదు, రేపు ఓటు విధంగానే ఆ పబ్లికే చూపెడతారు. ఓపిక నశించింది, వాళ్ళు కూడా ఓపిక పడుతున్నారు. ఇంకా ఇప్పుడు పెడితే ఎలక్షన్లు మన పవన్ కళ్యాణ్ సార్ని సీఎం చేసుకుందామని అన్నట్టు పబ్లిక్ ట్రై చేస్తున్నారు. ఈ నా పేరు కోసము ఈ వైసీపీ ఎమ్మెల్యేలందరూ పవన్ కళ్యాణ్ తిడితే నాకు మంచి పదవి వస్తుందని చెప్పి పబ్లిక్ కూడా అర్థమైనది. వాళ్ళు బురదల మేమెందుకు రాయగొట్టుకోవాలి మా సార్. డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్, వాచ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.